మచిలీపట్నంలో ఒక వింత వార్త అయితే ప్రచారం వాట్సాప్ గ్రూపుల ద్వారా జరుగుతుంది. ఎంతవరకు నమ్మకమో చెప్పలేం కానీ ప్రభుత్వం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తప్పైతే ఆ వార్త వరకే తప్పు అవుతుంది, నిజమైతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏంటి అంటే మచిలీపట్నం హార్బర్ సమీపంలోని భూమిలో 200 ఏళ్ల నాటి భారీ చెక్క భోషణం లభ్యమైంది అన్నటువంటిది ఇందులో ప్రచారం. మచిలీపట్నం సముద్రపు మొగపు ఉడుకుపోవడంతో గత కొద్ది నెలలుగా హార్బర్ దగ్గర భారీ ఓడలు మట్టిని కడల తీరం నుండి టన్నులు కొద్ది తవ్వుతున్నాయి. పడవలు సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా ఈ తవ్వకాలను ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్వహిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఒక డ్రెడ్జర్ డ్రైవర్ని మట్టి తోడుతుండగా భారీ ఇనుపు సంఖ్యలతో బంధించున్న పెద్ద చెక్క పెట్టిన కనుక్కున్నారట. వెంటనే ఆ వ్యక్తి తన స్నేహితులతో ఆ విషయాన్ని పంచుకున్నాడు. దీంతో వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకుని బురదలో 100 సంవత్సరాలు కూరిపోయిన ఆ బాక్స్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారని, గత రాత్రి చీకటి పడే సమయంలో సైతం భారీ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసుకుని ఆ చెక్క పెట్టిన తీరానికి తీసుకొచ్చారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సుమారు 20 అడుగుల లోతులో సముద్ర మొగలో భారీ ఇసుక మేటల మధ్య లోతుగా కూరుకుపోయిన ఈ పెట్టెను తెరిచేందుకు ఆ ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించారని, అందులో బంగారము వజ్రాలు ఉన్నాయి అన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, దర్యాప్తు అధికారులకు ఉంది.